Hi friends, welcome to Bobby Edits. Nenu mee Bobby. Ee roju ee video lo trending fast shake WhatsApp status video editing tho aithe mee munduku vachanu. Mee images pettukoni chaala ante chaala easy ga oka manchi WhatsApp status video ni ee vidhanga create cheskuntaro clear ga aithe explain chestanu. Video ni skip cheyakunda ending varaku aithe chudandi. Friends, ee design aithe meeku nachutundani nenu aashistunnanu. Nenu use chesina prati file ni meeku description lo link aithe provide chestunnanu. Meeru aa link మీద click chesi edaina browser select chesesukoni download aithe chesesukochu. Friends, meeru kuda ee vidhanga editing cheyali ante mee phone lo Kinemaster Pro new version aithe undali. మీ దగ్గర Kinemaster Pro new version లేనట్లయితే నేను Kinemaster new version లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ Kinemaster ని కూడా డౌన్లోడ్ చేసేసుకొని యూస్ చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్ గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే మీకు వినిపించట్లేదు, కానీ షేక్ ఎఫెక్ట్ పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనైసనో పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను Kinemaster ఎడిటింగ్తో పాటు Alight Motion ఎడిటింగ్, Pixar Pro ఎడిటింగ్, Pixel Lab ఎడిటింగ్, Snapseed ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం Kinemaster ఓపెన్ చేయడంతోనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్లస్ మీద ట్యాప్ చేసేయండి, 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, కిందకి వెళ్ళిపోండి, ఎడిటింగ్ మీద క్లిక్ చేసేసి ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అని ఉంటుంది కదా ఫస్ట్ది, సో దాన్ని 2లో పెట్టుకోండి. ఈ విధంగా దాన్ని 2లో కానీ 2.5లో కానీ పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే ఒక 5-6 తీసేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక 5-6 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మీరైతే మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకొని తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లైస్ అని ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోవాలి. కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అని ఉంటుంది, సో గెట్ మోర్లోకి వెళ్ళిపోయి స్వీట్ లైస్ అనే ఒక క్లిప్ గ్రాఫిక్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు Kinemaster ప్లేస్టోర్లో ఆ స్వీట్ లైస్ అనేది దొరకకపోతే బీట్ సింక్ అని ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది, సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. అక్కడ మీ ఇమేజెస్ సెలెక్ట్ చేసేసుకొని స్వీట్ లైస్ సెలెక్ట్ చేసేసుకుంటే Kinemaster ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు Kinemaster మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడికైతే వచ్చేస్తుంది. అండ్ ఈ స్వీట్ లైస్ అనేది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ కూడా మీ ఇమేజెస్కి అయితే వచ్చేస్తుంది. లేదా ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, గెట్ మోర్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసేసుకోండి. సో స్వీట్ లైస్ మీద క్లిక్ చేసేసి ఒక ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ స్వీట్ లైస్ సెలెక్ట్ చేసేసుకోండి. స్వీట్ లైస్ సెలెక్ట్ చేసేసుకొని ఇంకొక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఒక 4-5 ఇమేజెస్కి ఫస్ట్ అయితే ఇది ఇచ్చేసేసేయండి, తర్వాత అయితే వేరే ఎఫెక్ట్ అయితే పెట్టేసుకుందాము. సో ఈ విధంగా ఫస్ట్ వాటికి ఒక 2-3 ఇది ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫోర్త్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. స్టార్ట్ పొజిషన్లోనే ఉంచుకొని ఇమేజ్ని బాగా జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, మళ్ళీ కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి స్టార్ట్ పొజిషన్ మీదే ఉంచుకొని ఇమేజ్ని ఎక్కువ జూమ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఏ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ జూమ్ నుంచి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది ప్రతి ఇమేజ్ అనేది. మనం ఇవి ఇమేజెస్ యొక్క డ్యూరేషన్ అనేది తగ్గించామంటే ఇంకా ఫాస్ట్గా అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా ఇమేజెస్ డ్యూరేషన్ కూడా తగ్గించేసేయండి, మీకు క్లియర్గా అయితే ఫాస్ట్గా ఉంటుంది. చూడండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, స్వీట్ లైస్లోకి వెళ్ళిపోండి, ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ స్వీట్ లైస్లోకి వెళ్ళిపోయి ఇంకొక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంచుకొని ఇమేజ్ని బాగా జూమ్ చేసేయండి, జూమ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసేసుకోండి, చాలా నీట్గా అండ్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక టెంప్లెట్ని ఇచ్చాను, సో ఆ టెంప్లెట్ని కూడా తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ ఆ టెంప్లెట్ని కూడా తీసేసుకోండి. ఈ విధంగా ఆ టెంప్లెట్ని కూడా తీసేసుకొని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసేసుకొని స్క్రీన్ మొత్తం ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే ఇచ్చాను, దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని కూడా తీసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఐ లవ్ యూ అమ్ములు అనే ఒక పిఎన్జీని అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన నేమ్తో అయితే ఒక పిఎన్జీని రాసేసుకొని దాన్ని అయితే తీసేసుకోవచ్చు. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఒక ఆ పిఎన్జీని కూడా తీసేసుకోండి. మీకు ఈ పిఎన్జీ కావాలి అని అనుకుంటే నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి తీసేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి, ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లేదా కట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ సాంగ్ మీద క్లిక్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా, సింపుల్గా, సూపర్గా అయితే ఉంటుంది. మీకైతే నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రిజల్యూషన్ అనేది 1080pలో పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి, బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ షాటర్స్ వీడియోని వితిన్ 8 minutesలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.